స్థానికంగా ఎటువంటి చర్చ నడుస్తోంది? ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఇదే ఒక గొప్ప అవకాశంగా ప్రతి ఒక్కరిలో కూడా చర్చ నడుస్తోంది. ఇటువంటి వ్యాఖ్యలు వరి వేస్తే ఉరి అంటూ కూడా, లేదంటే వరి విత్తనాలు కూడా అమ్మద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున అధికారులకి హుకుం జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు? కేసీఆర్ సర్కారుకి ఇది ఎటువంటి చెంపపెట్టుగా ఉండబోతోంది? ఆయన అహంకారాన్ని అణిచే గొప్ప అవకాశంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు? ఎస్ బలరామ్, పూర్తిగా హుజూరాబాద్ ఉప ఎన్నిక పలు అంశాలతో ముడిపడిందని చెప్పుకోవచ్చు. అయితే స్పష్టంగా ఇక్కడ ఒక తెలంగాణ ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరిస్తున్న వైఖరి అయితే రాబోయే, అంటే మరో 2 రోజుల తర్వాత జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో తీవ్ర ప్రభావం చూపనుందని అయితే మనకు క్షేత్రస్థాయిలో అర్థమవుతుంది. నియంతృత్వ విధానంలో వ్యవసాయ సాగు విధానాన్ని చేపట్టాలని ఆదురించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాడు. తెలంగాణ రైతాంగంపై కూడా రుద్దే ప్రయత్నం చేశాడు. అయితే కేంద్రం మొదటి నుంచి కూడా కేంద్రం స్పష్టంగా చెప్తుంది, భూసార పరీక్షలు చేయకుండా ఎప్పుడు నియంతృత్వ విధానంలో పంట సాగు విధానం కరెక్టే సరైనది కాదని, అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని రైతాంగ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దాని క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతే వరి సాగు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్న తాము స్వాగతిస్తామని చెప్పి అయితే మొదటి నుంచి కూడా కేంద్రం చెప్తా ఉంది, క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం రైతాంగం కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో అటు వినవంక కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, హుజూరాబాద్ రూరల్ ప్రాంతాలు కావచ్చు, ఇల్లంతకుంట మండలం కావచ్చు, పూర్తిగా గ్రామీణ ప్రాంతాల రైతాంగంతో కూడుకున్న ప్రాంతాలు మొత్తం కూడా. అయితే మొదటి నుంచి కూడా ఇటల రాజేందర్ కు క్షేత్రస్థాయిలో రైతాంగం వెనుదన్నుక నిలుస్తోంది. అయితే స్వయంగా సీఎం కేసీఆర్ కావచ్చు, ఇటీవల సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి కూడా ఇటు వరి అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరైతే వరి సాగు విత్తనాలు అమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉక్కుపాదం మోపుతామని, వ్యవసాయ శాఖ అధికారులే దీనికి బాధ్యత వహించాల్సిందని, ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసైనా తీరుతామని చెప్పి అయితే చెప్పారు. మరోవైపు రైతులపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. గతంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా అటు పూర్తిగా పోడు భూములు కావచ్చు, మిగతా ఇష్యూస్ లో కూడా అటు మొక్కజొన్న సాగు ఎక్కువ అధికంగా పంట సాగవుతున్న పరిస్థితి. అయితే దాన్ని కాదని మొక్కజొన్న నియంతృత్వ విధానంలో మొక్కజొన్న సాగు చేయాలని గతంలో కేసీఆర్ ఒక అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా అటు గోదావరి పరివాహక ప్రాంతంలోని రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఇక్కడ అనేక నీటిపారుదల శాఖ ఆధీనంలో అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడ నిర్మించారు. అప్పుడు గతంలో ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఈటల రాజేందుకు అనేక వినతి పత్రాలు సమర్పించిన నేపథ్యంలో కూడా ఈటలరాజేందర్ కూడా కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనేక ప్రాజెక్టులను కూడా ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టారు. ప్రస్తుతం రైతాంగానికి పూర్తి స్థాయిలో నీటి వనరులు కూడా కల్పించిన పరిస్థితి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ వివాదాస్పదం అవుతున్నాయి. పూర్తిగా రైతాంగం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వరు సాగు చేస్తామని చెప్పి అయితే రైతాంగం చెప్తున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం మీ విత్తనాలు కూడా అందించే పరిస్థితులు లేము, ఖచ్చితంగా ఉక్కు పాదం మోపుతామని చెప్తా ఉంది. అసలు క్షేత్రస్థాయిలో రైతాంగం ఎటువైపు ఉంది? ఈ ఎన్నికల్లో అటు కేసీఆర్ కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న ఈ పోరుని అటు రైతాంగం ఏ వైపు మొగ్గుచున్న అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంత 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 ఏ పంట సాగు చేస్తూ ఉన్నారు? క్షేత్రస్థాయిలో వరి కొనుగోలు చేయమని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తా ఉంది, విత్తనాలు కూడా అందుబాటులో ఉంచొద్దని చెప్తా ఉంది, మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మేము 5 ఎకరాలు పొలం నాటేసినాము, 5 ఎకరాలలో వరి వేసినాము. ఈ రోజున కేసీఆర్ నియంత్రిత విధానాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 24 అవర్స్ మనకు వాటర్ ఇస్తా అని చెప్పి రైతాంగాన్ని నట్టేట ముంచిండు. అదే రాజేందర్ అన్న వడ్లు కొనమంటే ప్రతి గింజ దూతా నేను కొనిపిస్తా అని అన్నందుకు రాజేందర్ అన్నను గొంతు ఒక ప్రశ్నించే గొంతును ఉంటే క్యాబినెట్లో వెళ్ళగొట్టిండు. ఇప్పుడు అదే రాజేందర్ అన్న ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే కంపల్సరీ రాజేందర్ అన్నను గెలిపించాలి, ప్రశ్నించే గొంతు ఉంటుంది కాబట్టి రాజేందర్ అన్నకే ఓటేస్తాం, వరి వేస్తే ఉరి అంటాండు, కానీ కేసీఆర్కే ఉరి వేయాలి హుజురాబాద్ ప్రజలు, రైతాంగం మొత్తం. రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న ఈ రైతు వ్యతిరేక విధానాలను తప్పుబడుతూ మనం ప్రతి రైతు ప్రతి వ్యక్తి చూత రాజేందర్ అన్నకు మద్దతు ఇస్తే రాజేందర్ అన్న కంపల్సరీ. సాధారణంగా ఈ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా వరి పండిస్తూ ఉంటారు? ఎందుకు అంత వరిని ఎందుకు మొగ్గు చూపుతూ ఉంటారు రైతాంగం? వరి అంటే ప్రతి వ్యక్తి ప్రతి వాళ్ళు ఇక్కడ మనకు రాజేందర్ అన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లేకపోతే లోయర్ మానే డ్యామ్ వల్ల మనకు ఫుల్ వాటర్ ఫ్లడ్జ్ వస్తుంది. మీరందరూ రైతులందరూ వరి వేయాలి, కంపల్సరీ వేసుకోండి, మీకు బాగుంటుంది. సీడ్ బౌలు హుజురాబాద్ అని చెప్పిండు, సీడ్ బౌలు హుజురాబాద్ అని చెప్పి అన్ని
అన్ని సీడ్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి అందరం వరికి మొగ్గు చూపినాము. ఈరోజు అవి ఎక్కువ అయినాయి, ఇప్పుడు వరి అంటారు. అందరు పొలాలు అచ్చులు అన్ని దగ్గరికి కొట్టించుకున్నారు. కొట్టించుకొని అలా మనం ఏ పంట వేసినా ఏం వేసినా కనీసం ఏది పండదు. ఒక కనీసం మొక్కజొన్న దూత 20 గుంటాలు వేసినప్పుడు 5 క్వింటాలు వచ్చే పరిస్థితి లేదు. బబ్బెరాయినా మినుములైనా శనగలైనా వేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి రైతు వ్యతిరేక విధానాలు మాట్లాడుతున్నాడు కాబట్టి రైతు వ్యతిరేక ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ పరిపాలన రైతుకు వ్యతిరేకంగా జరుగుతున్నది. దీన్ని అందరు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఇప్పుడు ఎన్నికలలో కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని నేను నా అభిప్రాయం. మనం చూడొచ్చు బలరాం, ఒకవైపు గతంలోనే సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినట్లు ఇక్కడ రైతాంగం చెప్తా ఉంది. లోయర్ మేనర్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీటి వనరుల లభ్యత విషయంలో గతంలో ఈ ప్రాంతం అంతా కూడా నీటి కొరత అధికంగా ఉండడం వల్ల వరి వేస్తే చాలా పంట నష్టం వాటిల్లేదు. కానీ క్షేత్రస్థాయిలో ప్రస్తుతం నీటి వనరులు అధికంగా లభ్యమవుతున్న తరుణంలో పూర్తిగా వరి సాగు వైపే క్షేత్రస్థాయిలో రైతాంగం మొగ్గు చూపుతా ఉంది. అయితే ఇప్పుడు వరి వేస్తే ఉరి అని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలు అయితే మేము ఎట్టి పరిస్థితులు స్వాగతించలేదు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుపుతోనే మరో మా ప్రాంతానికి లాభం జరుగుతూ ఉంది, రైతాంగానికి కూడా లాభం జరుగుతూ పరిస్థితి ఉంటుందని చెప్పి క్షేత్రస్థాయిలో రైతాంగం చెప్తుంది. మరొకరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి. మీరు ఏం పంట సాగు చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది అసలు? మేము మాకు ఒక 30 గుంటల భూమి ఉందన్న, 30 గుంటల భూమిలో మేము వరి వేసుకుంటాం. ఆ వరి వేసుకున్నా కూడా వరి వేసుకుంటే ఉరి అంటుండు. వడ్లు కొను ఐకేపీ సెంటర్ మూతి అంటేనే మా రాజేందర్ అన్న ఐకేపీ సెంటర్లు నడవాలా మిస్టర్ కేసీఆర్ అని చెప్పినాడు. నువ్వు ఎటన్నా ప్రశ్నిస్తే అందరిని తీసేసిండు. మా రాజేంద్రన్న ఇక్కడ ఉన్న ప్రజలకు రైతులను కష్టపెట్టద్దని కేసీఆర్ని అడిగితే ప్రశ్నిస్తే ఏదైనా ప్రశ్నించే గొంతు అసెంబ్లీ ఉండొద్దని క్యాబినెట్ నుంచి తీసేసి చేస్తుండు. మా రాజేంద్రన్న బాగా చెప్తారు, రైతులు యావత్ తెలంగాణ ప్రజలు కాకుండా మా హుజురాబాద్ ప్రజలు కూడా అందరూ ఇటే వైపే చూస్తారు. మా రాజేంద్రన్నకు ఓటే ఇస్తారు ఇక్కడ ఈ మన మా నిజవర్గంలో అందరూ మా రాజేంద్ర. విత్తనాలు కూడా మీకు అందుబాటులో ఉంచాము, విత్తనాలు ఎవరు విక్రయించినా కానీ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. విత్తనాలు లేకపోతే వరి సాగు ఎలా చేస్తారు మీరు? వాళ్ళ ఫామ్ హౌజ్లా అక్కడ వేసుకొని పంట వేసుకుంటాడు, ఆ కూరగాయలు అవి పెట్టుకుంటాడు. అంటే మేము కూరగాయలు వేసుకొని మీ బతకండి. బలరా మొత్తంగా మనం చూస్తున్నాం, క్షేత్రస్థాయిలో అయితే రైతాంగం పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ముక్కు మెడలు వంచైనా సరే వడ్లు కొనుగోలు చేయించేలా చూస్తామని చెప్పి కేంద్రం ఎప్పుడు కూడా రైతాంగానికి వెన్నుదనుగా నిలుస్తూ ఉందని చెప్పి అయితే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ రైతాంగం దగ్గర కూడా ఆయన విషయాన్ని తీసుకెళ్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో అయితే బీజేపీ వైపు నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు కావచ్చు, ఓటర్లకు చేర్చే ప్రయత్నం ఏదో ఇస్తుంది. రైతాంగానికి ఆది నుంచి వెన్నుదన్నుగా ఉన్నాం, ఇకపై కూడా వడ్ల కొనుగోలుకు సంబంధించి ఆది నుంచి మేమే కొనుగోలు చేస్తున్నాం, ఇకపై కూడా మేమే కొనుగోలు చేస్తామంటూ ఆయన స్పష్టంగా అటు ఓటర్లకైతే సమాధానం చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది కెమెరా పర్సన్ భవానీతో ఉదయరాజ్, రాజ్ న్యూస్ ఇల్లంతకుట నుంచి.